పార్టీని బలోపేతం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా కీలక దృష్టి సారించారు అనేది ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పటికే వలసలు పెరుగుతున్నాయి వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది అయితే ఒక రకంగా పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తేయలేదు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఎత్తేస్తే గనుక ఆ వలసల ఫ్లో ఆపలేము అనేది వైసీపీ నేతలు మొదటి నుంచి చెబుతున్నమాట సో ఇటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే కనుక సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా వైసీపీలో చేరేందుకు బాగా సిద్ధమవుతున్నారు అనేది ఎప్పుడైతే వలసల సంఖ్య పెరిగిందో ఖచ్చితంగా శత్రువును సరైన దెబ్బ కొట్టే విషయంలో సక్సెస్ సాధించినట్టు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా అక్కడ బలంగా ఆలోచిస్తున్నారట ఆ దిశగానే పార్టీలోకి వచ్చే వాళ్లను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ నేతలు అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి పార్టీ నుంచి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ చాలా కాలం నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీ నాయకులు వైసీపీలోకి చేరే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందా అని ఎదురు చూశారు ఇప్పుడు వచ్చేసిందంట ఆ సమయం వచ్చేసింది కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఒక్క పిలుపు వస్తే చాలు ఇమీడియట్గా ఆయన ఆయన దగ్గరికి వెళ్ళిపోవడానికి పార్టీ కండువా కప్పుకోవడానికి వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఇటువంటి వాళ్ళల్లో పిలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ పిలుపు అందుకున్న వాళ్ళు అంటే త్వరలోనే వైసీపీలో చేరే వాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పి ఒక లిస్ట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది వాళ్ళు ఎవరు అనే పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజంగా వాళ్ళు పార్టీ మారతారా లేదని పక్కన పెడితే రాజకీయాలు ఇవన్నీ సరా మామూలే కాబట్టి వాళ్ళ పేర్లలో చాలామంది మాజీ మంత్రులు ఉన్నారంట మాజీ కేంద్ర మంత్రులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట సో వాళ్ళ నుంచి కొన్ని పేర్లు మనకు వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీ కండువా కప్పుకోవాలనే ఉద్దేశంతో ఆశగా ఎదురుచూస్తున్న వాళ్లలో వలస వచ్చే నాయకుల్లో ప్రస్తుతం మాజీ కేంద్ర మంత్రులు పనబాక లక్ష్మి అలాగే సూర్యప్రకాష్ రెడ్డి గారి పేర్లు వినిపిస్తున్నాయి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి పేరు అలాగే కావూరి సాంబశివరావు గారి పేరు కూడా వినిపిస్తుంది ఇలా చాలామంది వీళ్ళందరూ కూడా మాజీ కేంద్ర మంత్రులుగా కేంద్ర మాజీ మంత్రులుగా పనిచేశారు వీళ్ళందరూ ఖచ్చితంగా త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారు అనేది ఒక ప్రచారం ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళే వీళ్ళందరూ కాంగ్రెస్ ఎప్పుడైతే బలహీనమైపోయిందో తర్వాత వీళ్ళందరూ కూడా చెలా చెదరైపోయారు ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు పెద్దగా కాంగ్రెస్ పార్టీలో కూడా యాక్టివ్గా లీడర్షిప్ పోషి పోషిస్తున్న పరిస్థితే కనిపించట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ గతంలోనే వైసీపీ నుంచి ఆహ్వానాలు అందినా సరే కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉండిపోయారంట కానీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు గతంలో ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రావడం కోసమే ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు ఆ సిగ్నల్ కూడా అందేసింది త్వరలోనే వీళ్ళందరూ పార్టీలో చేరబోతున్నారని అలాగే కొంకొంతమంది అంటే నియోజకవర్గ స్థాయిలో వీళ్ళు నేను చెప్పింది కేంద్ర మాజీ మంత్రుల పేర్లు నియోజకవర్గ స్థాయిలో కూడా చాలా ప్రాంతాల నుంచి ప్రధానంగా గోదావరి జిల్లాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్ర నుంచి ఒక నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంట వైసీపీలో చేరడానికి మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ అలాగే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న మరికొంతమంది కూడా ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితోనూ అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది సీనియర్ పొలిటీషియన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వంటి పెద్దలతో కూడా టచ్లో ఉన్నారు అతి త్వరలోనే వీళ్ళందరూ పార్టీలో చేరబోతున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ గ్రీన్ సిగ్నల్ అయితే అందింది వాళ్ళందరికీ భవిష్యత్తులో చేరికలు కూడా పెరగబోతున్నాయి అనేది ఇదే నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలోకి వచ్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీలోకి అనేది ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుంది అదే నేపథ్యంలో వైసీపీ బలం పూర్తిగా పెరిగే అవకాశం ఉంటుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా సరైన పట్టు సాధించే అవకాశం వైసీపీకి వస్తుంది ఈ చేరికలతో అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి